చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు సీఎం బిజీగా ఉన్నారని స్పందన డెస్క్ లో అర్జీ ఇచ్చి వెళ్లిపోవాలని అధికారులు వారికి చెప్పారు తాము దళితులం కాబట్టే జగన్ కలవలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మొదట సీఎం జగన్ అపాయింట్మెంట్ కోడికత్తి సీను కుటుంబ సభ్యులకు లభించింది దాంతో తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు వచ్చారు నాలుగేళ్లుగా జైల్లో ఉన్న సీనుకు బెయిల్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ లాయర్తో సహా వినతి ఇచ్చేందుకు వచ్చారు అయితే సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్న సీఎం బిజీగా ఉన్నారని అపాయింట్మెంట్ గురించి తర్వాత సమాచారం ఇస్తామని అర్జీ తీసుకుని పంపేశారు తి డ్రామాకు నాలుగేళ్లయింది గతంలో సీనుకు బెయిల్ వచ్చింది అయితే ఎన్ఐఏ విచారణలో ఉండడంతో బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఎన్ఐఏ కోర్టును కోరింది దీంతో బెయిల్పై విడుదలవకుండానే రద్దయింది అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు ఎలా అయినా ఎన్ఐఏ నుంచి రాష్ట్ర పోలీస్ శాఖకు కేసు బదలాయించాలని అందుకోసం ప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఇస్తే చాలని లాయర్ చెబుతున్నారు అలాంటి పత్రం జారీ చేస్తారో లేదో స్పష్టత లేదు కానీ ఎన్ఐఏ దగ్గరే కేసు ఉంటే మాత్రం విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ రాదని వారు ఆందోళన చెందుతున్నారు వాళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళు సంపాదించే కొడుకు జైల్లో ఉండడానికి బాధపడుతున్నాం దాని విషయంలో మనం నిన్న జై రాజమండ్రి జైలుకి వెళ్ళాము దీంట్లో విక్టిమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా అది జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన ఎన్ఓసి ఇస్తే ఆయనకు బెయిల్ వచ్చేస్తుంది లేకుంటే ఈ కేసు లా ఆయన ఆర్డర్ స్టేట్ ఇష్యూ ఉంటుంది కదా ఆయన రెట్ చేసి లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తాయి అది ప్రొసీజర్ ఉంది ఎన్ఐఏ ప్రొసీజర్లో ఆయన ప్రొసీజర్ల లెటర్ రాస్తే ఆ కేసు మన ఇస్టేట్ డిపార్ట్మెంట్కి వస్తే అప్పుడు క్రైమ్ డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంట్ లేకుంటే ఏసీబీ డిపార్ట్మెంట్తో పర్సూ చేయవచ్చు కోడికత్తి ఎపిసోడ్లో జగన్కు సానుభూతి వచ్చేందుకే అలా ప్లాన్ చేసుకున్నానని సీను రాసుకున్న లేఖను ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది ఛార్జ్షీటు కూడా దాఖలు చేసింది అన్ని రకాల ఆధారాలను పరిశీలించింది జగన్కు లాభం చేసేందుకు సానుభూతి వెలువలా వచ్చేందుకు ఆ దాడి చేశారని ఛార్జ్షీట్లో తేల్చారు కానీ ట్రయల్ మాత్రం ప్రారంభం కాలేదు వయోభారంతో ఉన్న తమ పోషణ కష్టంగా మారిందని జాలి చూపించాలని తల్లి సావిత్రి మీడియా ముఖంగా కోరారు నాలుగేళ్లుగా సీను రిమాండ్ ఖైదీగా ఇబ్బందులు పడుతుండటంతో ఇక్కడికి వచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు కోడికత్తి సీనుకు బయలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు నా శ్రీనివాసరావు అండి జైల్లో ఉంటున్నారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళా ఏం సమాధానం లేదండి ఏం లెక్క చేయటం లేదండి మమ్మల్ని మమ్మల్ని నా కొడుకునే సీఎం గారు విడుదల చేసినాలో కలుగుతారని ఎంతో ఆశతో వచ్చానండి ఆయన లేని బతుకు బతకలేవండి మేము ఆయనని మమ్మల్ని ఆదరించి ఇవ్వడు ఫాలో డబ్బులు కట్టుకొచ్చి వాడిని నేనేం పథకం పనికి వెళ్తానండి పథకం పనికి వెళ్ళే పని చేసుకొచ్చి కొద్దిగా పట్టించుకోవటం లేదండి ఆయన నాలుగు ఉంటున్నాడు మేము ఏ కోర్టుకి వెళ్ళినా ఏడు సార్లు బెయిల్ జరిగింది కూడా నేర తెలియజేశారు వేలు ఇవ్వలేదు ఈసరైనా మన మన ప్రభుత్వం పరిధిలో తీసుకుని ఈ ఎన్ఓసీ అంత విలైనంత తొందరగా మా వాడిని వేలు పెంచుతారని మేము గవర్నీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నామండి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై సీను అనే యువకుడు కోడికత్తితో హత్యాయత్నం చేశాడు అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టు విచారణకు హాజరయ్యేందుకు ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్నారు అప్పుడు అక్కడి క్యాంటీన్లో పనిచేసే సీను అనే వ్యక్తి టీ కాఫీలు అందించే నెప్పంతో వీఐపీ లాంజ్లోకి వెళ్లాడు అక్కడ జగన్పై చిన్న కోడికత్తితో దాడి చేశాడు అయితే దీన్ని వైసీపీ హత్యాయత్నంగా అభివర్ణించింది అయితే సానుభూతి కోసమే జగన్ ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని దీయబట్టింది మొత్తం మీద ఈ కోడికత్తి దాడి అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది